రేవంత్ ప్రకృతి వికృతులు నేర్చుకుందామా ఓకే డాడీ ఓకే అడవి అడవి అటవి అటవి స్నేహము నెయ్యము నెయ్యము సహాయం సహాయం సాయం సాయం రాత్రి 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 ఆకాశం 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 స్తంభం స్తంభం కంబం కంబం గ్రాసం ఘాసం గాసం రాజు రాజు రేడు రేడు మళ్ళీ ఒకసారి చదువుదాం అడవి అడవి అటవి అటవి స్నేహము స్నేహము నెయ్యము నెయ్యము సహాయం సహాయం సాయం సాయం రాత్రి 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 ఆకాశం 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 స్తంభం స్తంభం కంబం కంబం గ్రాసం గ్రాసం గాసం గాసం రాజు రాజు రేడు రేడు అడవి అంటే తెలుసు కదా అడవి అంటే ఏంటి ఫారెస్ట్ అంతేనా జంతువులు ఎక్కడ ఉంటాయి అడవిలో ఉంటాయి అంతేనా అలాగే స్నేహం స్నేహం అంటే ఏంటి ఫ్రెండ్షిప్ స్నేహాన్ని ఎప్పుడు మనం కోరుకోవాలి పది మందితో స్నేహంగా ఉండాలి సో అలాగే సహాయం సహాయం అంటే మనం పది మందికి హెల్ప్ చేయటం అనమాట ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకో చాలామంది ఏం చేస్తారు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అప్పుడు కోవిడ్ వచ్చింది అందరూ ఏం చేస్తారు చాలామందికి తినడానికి తిండి లేదని చెప్పి అందరికీ సహాయం చేశారు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వటం లేదంటే వాళ్ళు కూరగాయలు పంచిపెట్టడం అలా సహాయం చేశారనమాట రాత్రి రాత్రి అంటే మనకి ఎప్పుడు చీకటి పడుతుంది కదా ఎవ్రీడే పగలు రాత్రి ప్రతిరోజు మనకేముంటుంది పగలుంటుంది రాత్రి ఉంటుంది అలాగే ఆకాశం ఆకాశం అంటే ఏంటి స్కై మనకు రోజు మన భూమి భూమి చుట్టూరు ఏముంటుంది ఆకాశం పైన ఆకాశం ఉంటుంది కదా అది స్తంభం అంటే ఏంటి స్తంభం అంటే మనకి గోడ వేరు స్తంభం వేరు ఈ ఫస్ట్ మన బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్ స్తంభాలు అలా కట్టి దాని తర్వాత గోడ ఒక స్తంభాల నుంచి ఇంకో స్తంభానికి గోడ కడతారు అంటే ఇలా స్ట్రైట్ గా ఉంటది స్ట్రైట్ గా రెడ్ కలర్ అయి బ్రిక్స్ వేరు బ్రిక్స్ కాదు రాడ్స్ అదేనా అదే ఆ రాడ్స్ స్ట్రైట్ గా పెట్టి స్తంభాలు కడతారు అనమాట ఓకేనా స్తంభం స్తంభం అనేది సిమెంట్తోనే కట్టాలని ఏం లేదు చెక్కతో కూడా చెక్క స్తంభాలు ఉంటాయి చెక్కతో కూడా స్తంభాలు కట్టారు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు పూరి గుడిసెలు కట్టుకునేటప్పుడు చెక్కతో స్తంభాలాగా కట్టేవాళ్ళు అనమాట అది అది ఓకేనా అది అలాగే గ్రాసం గ్రాసం అంటే ఏంటి గడ్డి గడ్డి జన్ మనం గేదెలకేస్తాం కదా గ్రాసం అంటారు అది అట్లా గ్రాసం అంటే రాజు అంటే ఎవరు కింగ్ పరిపాలించేవాడు ద కింగ్ అనమాట ఇప్పుడు రాజులు లేరు ఒకప్పుడులో మన ఇండియానంతా రాజులు పరిపాలించేవాళ్ళు ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మనకి తెలియదు కానీ కొన్ని దేశాల్లో ఇంకా రాజులు కూడా పరిపాలిస్తున్నారు అనమాట అలాగే నేపాల్ రాజు అంటారు కదా అలాగా రాజు ఓకే సో మళ్ళీ ఒకసారి చదువుదాం అడావి అటవి 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 స్నేహము స్నేహము నెయ్యము నయ్యము సహాయం సహాయం సాయం సాయం రాత్రి 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 ఆకాశం 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 స్తంభం స్తంభం కంబం కంబం గ్రాసం గ్రాసం ఘాసం ఘాసం రాజు రాజు రేడు రేడు ఎల్ల భాషలకు జనని సంస్కృతంబో అని మన పూర్వీకుల అభిప్రాయం సంస్కృత భాషలో నుండి ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలా వరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి అలాగే కొన్ని పదాలు ప్రకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణవేత్తలు తెలియజేశారు అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం వర్ణలోపం వర్ణ వ్యత్యాయం వర్ణాధిక్యం రూపసామ్యం వేరొక రూపం పొందడం వంటి గుణగుణాలతో ఉంటుంది మనకు తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్